పిల్లలను మీ ప్రోత్సాహం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐటీఎం నిర్మాణం కోసం కేటీఆర్ గారు లక్ష్మీ నరసింహారావు అండి అగ్గో బై లాక్స్ చెప్పుది సో ఎప్పుడు 98 లో వెళ్ళాను సో నా కంపెనీ పేరు వచ్చేసి టెక్నోజెన్ ఇంక్ 2003 లో స్టార్ట్ చేశాను బిజినెస్ సైలెంట్ మోడ్ లో పెడదాం థ్యాంక్ యూ ఇట్లా వీళ్ళందరి ప్రోత్సాహంతో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో మనం ఇవాళ ఈ ఐటీఎంని సాకారం చేసుకోవడానికి వీళ్ళు ఇచ్చిన భరోసా ఏదైతుందో దానివల్ల కేటీఆర్ గారు ఖమ్మం ఐటీఎం మీద ఒక గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే అంత విలువైన స్థలం, ఒక 50 కోట్ల రూపాయలు పైచిలకు విలువైన స్థలం, అందులో ఇంకో 25 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వం సైడ్ నుంచి చింత చేసిన తర్వాత అవి ఒట్టిగా ఖాళీ డబ్బాల్లో మిగిలిపోతే దానికి ఉపయోగం ఉండదు. మనం చేస్తే దానికి వీళ్ళు వచ్చి దాన్ని ఏదైతే వైబుల్ చేయగలుగుతారో చేసినప్పుడే లోకల్ యువతకి ఉపాధి. మనం ఇదంతా కూడా చేసేది కూడా మన లోకల్ యువతకు ఉపాధి కలిగించాలండి అని చెప్పినప్పుడు వాళ్ళు డెఫినెట్గా మేము మా బ్యాంక్ ఆఫీసెస్ని ఇక్కడ పెట్టి మేము కనీసం ప్రతి కంపెనీ నుంచి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము చేయగలుగుతామని చెప్పి ఒకరికొకరికి వచ్చిన తర్వాత ప్రాబబ్లీ ఈ లాస్ట్ 6 మంత్స్లో ఫస్ట్ ల్యాక్స్ మేము మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ ఇంకొక 10 కంపెనీస్ కూడా ఎవ్రీ ఫోర్ట్నైట్ ఎవరో ఒకరు నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆఫర్ లెటర్స్ పంపుతూనే ఉన్నారు, లేదా ఎవరికి పంపాలని అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆఫర్ లెటర్స్ సెక్రటరీ ఐటీ గారికి పంపుతూనే ఉన్నారు, కాపీ నాకు మార్క్ చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా నన్ను నమ్మి నిజంగా ముందుకొచ్చినందుకు నా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడికక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా, ఆంటర్ప్రీనియర్స్ కూడా ఆయా ప్లేసెస్లో ఇవాళ మీరు ప్రధాన పత్రికలు చదివి ఉంటారు, ఆ జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎవరైతే వెళ్ళి స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా మరి వెనక్కి వాళ్ళ మాతృ ప్రదేశాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ ఐటీ హబ్లో ఒకవేళ కనుక వచ్చింది స్థిరపడినా లేదా ఆఫీసెస్ ఏర్పాటు చేసినా కొన్ని వేల మందికి తెలంగాణ యువతకి మనం ఉపాధి కల్పించుకోవడం. దీంతోపాటుగా మాకు ఇంకా ప్రత్యేకమైన ప్రణాళిక ఈ స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి లేదా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ వాళ్ళ బ్యాక్ ఆఫీస్ ఇక్కడ నడిపేవటం కానీ మనం ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, గ్రాసం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడే ఆ ప్రాజెక్ట్స్ నడుస్తున్నప్పుడే జాబ్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ చేతి నిండా పని కల్పించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీస్ టీసీఎస్ లాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఐటీ వర్క్స్ ఏవైతే ఉంటాయో మేజర్ క్వాంటిటీస్లో ఇస్తారు. వాళ్ళు మిగతా చిన్న స్టార్టప్ కంపెనీస్కి చిన్న కంపెనీస్కి వాటిని సబ్మిట్ చేస్తారు. వాటిని కనుక ఒకవేళ కనుక ఈ రూరల్ ఐటీ కానీ టౌన్ 2 సిటీస్కి ఇచ్చే ఐటీ హబ్లకు కనుక ఆ వర్క్ని కనుక డివైడ్ చేసి సబ్లెట్ చేస్తే వీళ్ళందరికీ చేతి నిండా పని దొరుకుద్ది, లోకల్ యువతకి చేతి నిండా ఉపాధి దొరుకుద్ది, మరిన్ని ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది.